మా సత్యనాథన్ గారు కానీ ఎప్పటికప్పుడు మాకు ఆర్థిక సహాయం మాకు అందిస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. అంతేకాకుండా సహాయం మాకు అలాగే కొనసాగాలని మీ అందరి సమక్షంలోనే కోరుకుంటున్నాను. అలాగే 2024 నేను లలితారెడ్డి అధ్యక్షురాలుగా, ఒకరు సిహెచ్ లక్ష్మి గారు కార్యదర్శిగా, ఒకరు కమల కోశాధికారిగా బాధ్యతలు చేపట్టామండి. మా పూర్వ అధ్యక్షులు ఒకరు కె మాధవ్ గారు, ఒకరు శిరీష్ గారు, ఒకరు శేషమణి గారు సలహాలు సహకారాలు తీసుకుంటూ ఈ సంవత్సరం కూడా మేము ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. మనందరూ చాలా బాగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదొక సర్వీస్ మాత్రం, అది మహాలక్ష్మి గారు, అది శేషమణి గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు మనకి సహకారాన్ని అందించి అవన్నీ కూడా ఇడ్లీ పాత్ర శేషమణి గారు ఇచ్చారు, మహాలక్ష్మి గారు నిత్యావసర సరుకులు ఇచ్చారు. అలా ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా మనం 100 కమిటీ మెంబర్స్ అందరూ బట్టలు ఇలా అన్నీ కూడా అందించారు. మేడే సందర్భంగా అది కూడా మనం చాలా బాగా నిర్వహించాము. ఇలాగే ఇంకొన్ని కార్యక్రమాలు మనందరం కలిసి బాగా జరుపుకోవాలి. మీ అందరి సహకారాలు అందిస్తారని తెలియజేస్తాను. జూట్ బ్యాగ్ సెక్షన్కి ఇచ్చారు కదండి, ఇప్పుడు చూసారు ఆవిడ మజ్జిగ పంపిణీ నిమిత్తం 500 ఇచ్చారు. ప్రమీలా మేడం 500 ఇచ్చారండి. డి శిరీష గారు 2000 ఇచ్చారు. కే మాధవి మేడం 2000 అండి. శేషమణి గారు మజ్జిగ పంపిణీ నిమిత్తం 500 డొనేట్ చేశారండి. పి కమల అంటే నేను కోశాధికారిని 2000 అండి. తులసీప్రభ గారు 500 ఇచ్చారండి మజ్జిగ పంపిణీ నిమిత్తం. అప్సరా ఖాన్ గారు, ఆవిడ ఇక్కడ లేరు ప్రజెంట్, హైదరాబాద్లో ఉన్నారు, కానీ అక్కడి నుంచి మన ఆవిడ సర్వీస్ వాళ్ళ సిస్టర్ సయిద్ గారు కూడా ఇక్కడే ఉన్నారండి. చాలా కృతజ్ఞతలు అండి, మీరు డొనేట్ చేసినందుకు 1000 రూపీస్ ఇచ్చారండి. ఆ సత్యానందం గారు 5000 ఇచ్చారండి, చాలా కృతజ్ఞతలు సార్. ఇప్పటి వరకు నేను చదివిందండి మన ఆదాయం అంటే ఎంత వచ్చింది ఇన్కమ్ అని. ఇప్పుడు సుంకర్ అల్వార్ దాస్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఇదే క్లబ్లో నివాళులు అర్పించడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా వాకర్స్ క్లబ్ వారితో నిర్వహించుకున్నాము. గణతంత్ర దినోత్సవాన్ని 75వ గణతంత్ర దినోత్సవాన్ని మాధవ మురళి విద్యాలయంలో విద్యార్థులతో కలిసి జెండా ఎగరవేసి వాళ్ళకి వక్తృత్వ పోటీలు అవి నిర్వహించాము. వాళ్ళకి ప్రశంసా పత్రాలను కూడా అందజేశాము. ఆ తర్వాత 6వ తారీఖు కోదన్ రామాలయంలో ఈ అపోలో వైద్య సిబ్బంది వారిచే ఉచిత రక్త పరీక్షలు జరిపించి వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్, బీపీ, షుగర్ ఇలాంటివన్నీ దాదాపు 200 మెంబర్స్ చాలా బాగా వాళ్ళు ఉపయోగించుకున్నారండి ఆ సర్వీస్ని. తర్వాత మాతృభాష దినోత్సవం సందర్భంగా మాధవ మురళి విద్యా సంస్థ విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు, తెలుగు పద్యాల పోటీలు నిర్వహించితే ఆ పిల్లలందరూ చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మన క్లబ్ ఉమెన్స్ డే సందర్భంగా వంటల పోటీలు ఇవన్నీ కూడా జరుపుకున్నాము. ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నామండి. తర్వాత జనరేషన్ యువ వారికి ఆశ్రమంలో చిన్నారులకు భోజనాలు, వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు, వాళ్ళకి కావాల్సిన వస్తువులు చాలా వరకు 19వ తారీఖున అందజేయడం జరిగింది. ఆ తర్వాత వేసవి శిక్షణ తరగతిలో భాగంగా సుగుణ గారితో జూట్ బ్యాగ్స్ తయారు చేయడం అండి, అది అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 2 వారం రోజులు ఎంత బాగా వచ్చి అందరూ నేర్చుకొని మాకు చాలా బాగా నచ్చిందండి అని చాలా బాగా ఉపయోగించుకున్నారు అదొకటి. ఆ తర్వాత శంకర్ ఫౌండేషన్ వారిచే కోదండ రామాలయం వారి అక్కడే 150 మంది అండి ఉచిత కంటి వైద్య పరీక్షలు చేయించుకొని 20 మంది ఏమో ఉచితంగా కంటి శస్త్రపరీక్ష చికిత్స చేయించుకున్నారు, ఆపరేషన్ చేయించుకున్నారు. అదే రోజు మన క్లబ్ తరఫున 100-150 మందికి మజ్జిగ ప్యాకెట్లు అవన్నీ కూడా అందజేయటం జరిగింది. ఇంకా మనది 12వ తారీఖు